మీరు కనుక మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను చేర్చబోయే రెసిపీ వంకాయలు మామిడికాయ కూర. మామిడికాయ పులుసుకి కావాల్సిన పదార్థాలు పులుసు కూర, వంకాయ ముక్కలు, ఇవి ఉప్పు నీళ్ళలోకి కోసి పెట్టుకున్నాను. అలా అయితే కందమారకుండా నల్లగా అవ్వకుండా ఉంటాయి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, మామిడికాయ ముక్కలు, నూనె, ఉప్పు, కారం, పసుపు, వాటరు. ఇప్పుడు తయారు చేయ విధానం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకుందాం. గిన్నె వేడెక్కనిద్దాం. గిన్నె వేడెక్కింది, ఆయిల్ వేసుకుందాం. నూనె ఎక్కువ అవసరం ఏముంటుంది ఈ కూరకి. రెండు మూడు స్పూన్లు అయితే సరిపోతాయి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. పసుపు వేసుకుందాం. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. మళ్ళీ తర్వాత కాసుమేసి ఉప్పు వేసుకుందాం. సార్ కలుపుకుందాం. స్టవ్లో ఒక గంటలో పెట్టుకుందాం. టమాటా మీకు చాలా టేస్ట్గా ఉంటుంది. మామిడికాయలు వచ్చిన రోజుల్లో ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా ఉంటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మామిడికాయలు సీజన్లో కానీ మళ్ళీ రావు కదా. మామిడికాయలు వచ్చిన సీజన్లో ఇలా మామిడికాయ కూరలో వెరైటీ వెరైటీగా వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఒకసారి మొత్తం తెచ్చి చూసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు ఏమిటినాయి. ఉల్లిపాయ ముక్కలు అయినాయి కదా. ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కలు వేసుకుందాం. వంకాయ ముక్కలు ఇలా చిన్న చిన్న ముక్కలతో కోసేసుకోవచ్చు. ఒకసారి కలుపుకుందాం. వంకాయ ముక్కలు బాగా మాట్లాడుద్దాం. వంకాయ ముక్కలు బాగా మాట్లాడి ఒకసారి మూత పెట్టుకుందాం. కొంచెం మూత పెట్టుకుంటే సరిపోతాయి. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. వంకాయ ముక్కలు బాగా మర్చిపోయింది. ఇందులో కారం వేసుకుందాం. పచ్చిమిరకాయలు వేసాం కదా, కారం చూసుకుని వేసుకోవాలి. ఆయన పులుపుకోరు కదా, బాగా పడుతుంది కారం. ఉప్పు ఇందాక కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం వేసుకుందాం. సరిపోతుంది, ఇప్పుడు సరిపోద్ది. వంకాయ ముక్కలు ఇలా మరి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్ పడుతుంది. మామిడికాయ ముక్కలు గుజ్జులాగా అయిపోతాయి కదా, చెక్కుబడి పడుతుంది. మూత పెట్టుకుందాం. స్టవ్ అయిపోయిన పెట్టుకుందాం. రెండు ఇప్పుడు మూత చూసుకుందాం. వంకాయ ముక్కలు బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేసుకుందాం. కరివేపాకు కూడా వేసేసుకుందాం. కొత్తిమీర కొంచెం వేసుకుందాం. కొంచెం లాస్ట్ వేసుకుందాం. ఒకసారి ఇలా కలుపుకుందాం. స్టవ్ లోపల పెట్టుకుందాం. ఒకసారి మూత పెట్టుకుందాం. కూర రెడీ అయిపోతే ఇప్పుడు మూత తీసేసుకుందాం. కూర రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో.
వంకాయ మామిడికాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. తిన్నారంటే ఒకసారి తిన్నారంటే ఇంకో దగ్గర మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర పైన వేసుకుని స్టవ్ కట్టేసుకుందాం. స్టవ్ కట్టేస్తున్నాను. చల్లారితే కొంచెం దగ్గరికి వస్తుంది కూర. చూడండి ఫ్రెండ్స్, వంకాయ మామిడికాయ కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాగే మీరు కూడా రెడీ చేసుకుని మీకు నచ్చినట్టయితే ఎలా వచ్చిందో టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.